డాక్టర్ కేబి హెడ్గేవర్, అసలు పేరు కేశవ్ బలరామ్ హెడ్గేవర్. 1989 ఏప్రిల్ 1న నాగ్పూర్లోని తెలుగు దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు బలిరామ్ పంత్ హెడ్గేవర్ మరియు రేవతి. వీరు మొదట తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే గ్రామానికి చెందినవారు. మరియు హెడ్గేవర్ పూర్వీకులు కొన్ని సంవత్సరాల క్రితం నాగపూర్కు వెళ్ళారు. ఈ దంపతులకు 6 పిల్లలు, 3 కుమార్తెలు, 3 కుమారులు, మహదేవ్, సీతారాం మరియు చిన్నవాడు కేశవ్. కేశవ్కు 13 సంవత్సరాల వయసులో వీరి తల్లిదండ్రులు ఇద్దరు ప్లేగు వ్యాధితో మరణించారు. అతని అన్నలు మహదేవ్ మరియు సీతారాం పంత్ మంచి విద్యను పొందేలా చూశారు. అతను నాగపూర్లోని నీల్ సిటీ హై స్కూల్లో చదువుతున్నప్పుడు అప్పటి బ్రిటిష్ వలస ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను ఉల్లంఘిస్తూ వందే మాత్రం పాడినందుకు పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడు. దాని ఫలితంగా అతను తన ఉన్నత పాఠశాల విద్యను యవత్కల్లోని రాష్ట్రీయ విద్యాలయంలో మరియు తరువాత పూణేలో చేయవలసి వచ్చింది. మెట్రికులేట్ చేసిన తర్వాత అతని వైద్య అధ్యయనం కోసం 1910 బిఎస్ ముంజే చేత కోల్కతాకు పంపబడ్డాడు. ఉత్తీర్ణత తర్వాత ఎల్ఎంఎస్ జూన్ 1916 నేషనల్ మెడికల్ కాలేజీ నుండి పరీక్షించిన అతను ఏడాది పొడవునా అప్రెంటిస్షిప్ పూర్తి చేసి 1917 నాగ్పూర్కు వైద్యునిగా తిరిగి వచ్చాడు. 1920 హెడ్గేవర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చురుకుగా పాల్గొన్నాడు. కానీ అతను వారి విధానాలను మరియు రాజకీయాలపై భ్రమపడ్డాడు. 1923 హిందూ ముస్లింలు అల్లర్లు చెలరేగడం, భారతదేశంలో దేశ నిర్మాణానికి ప్రత్యామ్నాయ నమూనా గురించి ఆలోచించేలా చేసింది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్, వినాయక్ దామోదర్ సావర్కర్, బాబారావు సావర్కర్ మరియు బిఎస్ ముంజే రచనల ద్వారా ఆయన తీవ్రంగా ప్రభావితమయ్యారు. హిందువుల సాంస్కృతిక మరియు మత వారసత్వం భారతీయ దేశానికి ఆధారమని ఆయన భావించారు. హెడ్గేవర్ మరియు అతని ప్రారంభ అనుచరులు సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక పునరుత్పత్తి కోసం హిందూ సమాజాన్ని నిర్వహించడం మరియు దేశ విదేశీ ఆధిపత్యం నుండి విముక్తి పొందడంలో ఒక సాధనంగా మార్చడం లక్ష్యంగా 1925 సెప్టెంబర్ 27 విజయదశమి రోజున హెడ్గేవర్ ఆర్ఎస్ఎస్ను స్థాపించాడు. హెడ్గేవర్ తన ప్రత్యేకంగా హిందూ సంస్థ కోసం రాష్ట్రీయ అనే పదాన్ని పట్టుబట్టారు. ఎందుకంటే హిందూ యొక్క గుర్తింపును రాష్ట్రీయతో తిరిగి నొక్కి చెప్పాలనుకున్నాడు. రాష్ట్రీయ అనగా జాతీయ అని అర్థం. హెడ్గేవర్ అతని ప్రారంభ అనుచరులలో బాయాజీ డానీ, బాబా సాహెబ్ ఆప్టే, ఎంఎస్ గోల్వాల్కర్, బాలాసాహెబ్ డియోరాస్ మరియు మధుకర్రావు భగవత్ తదితరులు ఉన్నారు. సంగ్ నాగపూర్ మరియు పరిసర ప్రాంతాలలో పెరుగుతోంది. త్వరలో ఇది ఇతర ప్రావిన్స్లకు వ్యాప్తి చెందడం ప్రారంభించింది. హెడ్గేవర్ అనేక ప్రదేశాలకు వెళ్ళి సంఘ్ పనిని చేపట్టడానికి యువతకు స్ఫూర్తినిచ్చాడు. క్రమంగా అతని సహచరులందరూ అతన్ని డాక్టర్జీ అని పిలవడం ప్రారంభించారు. ఆయన కోరిక మేరకు స్వయం సేవకులు వారి తదుపరి విద్య కోసం కాశీ, లక్నో మొదలైన దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శాఖాస్ ప్రారంభించారు. విద్యను పూర్తి చేసిన తర్వాత హెడ్గేవర్ బెంగాల్లోని అనుశీలన్ సమితిలో చేరారు. ఇది బంకించంద్ర చటర్జీ రచనల ద్వారా బాగా ప్రభావితమైంది. చటర్జీ రచనలలో ముఖ్యంగా ఆనందమఠ్లో ఇస్లామిక్ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. హిందూ ప్రతీకవాదంలో పాతుకుపోయిన ఈ సమూహంలోకి హెడ్గేవర్ ప్రారంభించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ను సృష్టించే దిశగా ఆయన మార్గంలో ఒక ముఖ్యమైన అడుగు. ఖిలాఫత్ ఉద్యమం సందర్భంగా ముస్లింలు మొదట ముస్లింలు మరియు రెండవది భారతీయులు అని హెడ్గేవర్ చెప్పినట్లు తెలుస్తుంది. వీర్ సావర్కర్ యొక్క హిందుత్వ గ్రంథం ద్వారా హెడ్గేవర్కు కూడా బాగా ప్రభావితమైనారు. 1925 రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ స్థాపించిన తర్వాత హెడ్గేవర్ ఆర్ఎస్ఎస్ను బ్రిటిష్ జాతీయ స్వాతంత్ర వ్యతిరేక ఉద్యమానికి దూరంగా ఉంచే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వ్యతిరేకం అని భావించే రాజకీయ కార్యకలాపాలను ఆర్ఎస్ఎస్ జాగ్రత్తగా తప్పించింది అని
ఆర్ఎస్ఎస్ జీవిత చరిత్ర రచయిత సిపి బిష్కర్ పేర్కొన్నారు. 1929 డిసెంబర్లో కాంగ్రెస్ తన లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించినప్పుడు మరియు జనవరి 26, 1920 స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని భారతీయులందరికీ పిలుపునిచ్చినప్పుడు హెడ్గేవర్ ఒక ఆర్ఎస్ఎస్ శాఖలందరినీ కాషాయం జెండాను ఈ సందర్భంగా ఎగరవేయాలని కోరుతూ ఒక సర్క్యులర్ను జారీ చేశారు. 1930 ఏప్రిల్లో మహాత్మా గాంధీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం కోసం పిలుపునిచ్చారు. గాంధీజీ స్వయంగా తన దండియాత్రను చేపట్టి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. డాక్టర్ హెడ్గేవర్ వ్యక్తిగతంగా మాత్రమే పాల్గొనాలని నిర్ణయించుకున్నారు మరియు ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో అధికారికంగా చేరనివ్వలేదు. సత్యాగ్రహంలో సంఘం పాల్గొనదని ఆయన ప్రతి చోట సమాచారం పంపారు. అయితే ఇందులో వ్యక్తిగతంగా పాల్గొనాలనుకునేవారు నిషేధించబడలేదు. హెడ్గేవర్ తాను 1930 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో వ్యక్తిగత సామర్థ్యంతో పాల్గొన్నానని ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా కాదని నొక్కి చెప్పారు. ఆర్ఎస్ఎస్ను రాజకీయ రంగానికి దూరంగా ఉంచడం అతని ఆందోళన. హెడ్గేవర్ జీవిత చరిత్ర ప్రకారం స్వతంత్ర ఉద్యమంలో హెడ్గేవర్కు ఉత్సాహం లేకపోవడాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేక సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. అతని జీవితంలో తర్వాతి సంవత్సరాల్లో అతని ఆరోగ్యం క్షీణించింది. తరచుగా అతను దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడ్డాడు. అతను తన బాధ్యతలను ఎంఎస్ గోల్వాల్కర్కు ఆర్ఎస్ఎస్ యొక్క సర్ సంఘచాలక్గా వచ్చారు. హెడ్గేవర్ 1940లో వార్షిక సంఘ శిక్షా వర్గుకు హాజరయ్యాడు. అక్కడ అతను స్వయం సేవకులకు తన చివరి సందేశాన్ని ఇచ్చాడు. 1940 జూన్ 21 ఉదయం అతను మరణించాడు. నాగ్పూర్లోని రేషంబాగ్ ప్రాంతంలో అతని చివరి కర్మలు జరిగాయి. తర్వాత దీనిని హెడ్గేవర్ స్మృతి మందిరం వలె అభివృద్ధి చేశారు. నాగ్పూర్లోని హెడ్గేవర్ జన్మస్థలం సందర్శించినప్పుడు హెడ్గేవర్ను భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మదర్ ఇండియా గొప్ప కుమారుడు అని అభివర్ణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు పొందవచ్చు. జై హింద్.